నాశనం. అయినా అసలు లాజిక్ ఎక్కడుందండి? అయినా అయినా ఎమోషన్ కనెక్ట్ అవడానికి అతనేమన్నా అలా ఎడ్యుకేటెడ్ రోడ్ సైడ్ రౌడీ, స్ట్రీట్ సైడ్ గుండా, అతను రోడ్ మీద పడ్డ పేడ పెట్ట పెట్ట. జరిగిందో ఇంట్లో అందరినీ ఇంటర్వెల్ బ్లాక్ సార్. సూపర్ అన్న, లాజిక్ కరెక్ట్ కదా సార్? నన్ను నా పోయిట్ వరే సార్. అమ్మా వస్తానమ్మా. డై వా తంబే. సార్ ఆ కవర్ కొడు. డైరెక్టర్ గారు, మా వాడి పక్కన ఒక అందమైన అమ్మాయిని హీరోయిన్ గా పెట్టండి. అంతే కదమ్మా నా పాతకరా. అమ్మున్నంత వరకు నీకేం కాదురా. హీరోయిన్ దగ్గరికి. బామా సుబ్బు ఎక్కడ? వాళ్ళందరూ హాస్పిటల్ లో ఉన్నారు. హాస్పిటలా? డాక్టర్ గారు ఆయనకేం కాదుగా. His condition is stable now. ఆయన్ని కంగారు పెట్టే ఏ విషయమైనా సరే ఆయన దగ్గరికి తీసుకెళ్ళకండి. ఓకే సుబ్బు, సుబ్బు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. సుబ్బు నేను చెప్పేది విను, 2 నిమిషాలు నేను చెప్పేది విను. నేను వినను. మీ నాన్న ఎవరో చంపడానికి చూస్తున్నారు. తెలుసు. తెలుసా? Yes. నువ్వే నువ్వే మా నాన్నని చంపాలని చూస్తున్నావు. ఏమని సుబ్బు? మా నాన్నకి నువ్వు నచ్చలేదు, సో మా నాన్నకి ఇలా హార్ట్ అటాక్ వచ్చేలా చేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనుకున్నా. దట్స్ యువర్ ప్లాన్ రైట్? ఎక్కడ పిచ్చి పట్టిందా? అవతల మీ నాన్న చంపడానికి ఎవరు వస్తున్నారు? వెంటనే విషయం మీ నాన్నకి చెప్పి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆయన మా నాన్నని ఎవరు చంపుతారు? నీ కథలు ప్రొడ్యూసర్ కి చెప్పు, నాకు కాదు. సుబ్బు గెట్ అవుట్. సుబ్బు ప్లీజ్ గెట్ అవుట్. కవర్ కొడు. అన్నా ఎందుకు తిరిగి వాడు ఎక్కడ ఉంటాడు? ఇవ్వందా. ఎప్పుడు లేస్తానని ఎదురు చూస్తున్నావా? డాక్టర్, డాక్టర్. ఎస్. నాకేమేం డాక్టర్? బుల్లెట్ డైరెక్ట్ గా స్పైనల్ కార్డ్ కి తగలటం వల్ల వాడెవడో నీ ప్రాణం తీయలేదు గాని నీ మగతనాన్ని తీసేశాడు. ఎస్. మీరిక సెక్స్ కు పనికిరారు. చెప్పాను కదండి అవదు. ఏ మగాడా, ఎత్తు తలెత్తు. మీరు తలెత్తుకునేలా చేయడానికి రాకెట్ తీసుకొచ్చా. మీకు షుగర్ గానీ బీపీ గానీ అల్సర్ గానీ క్యాన్సర్ గానీ ఉన్నా సరే, ఆఖరికి ఎయిడ్స్ ఉన్నా సరే, మీ ఫ్రెండ్ కో గర్ల్ ఫ్రెండ్ కో వైఫ్ కో చెప్పుకుంటారు. కానీ మీకు ఈ ప్రాబ్లం ఉంటే మాత్రం ఎవ్వరికీ చెప్పుకోలేరు. అందుకే మీకోసం తీసుకొచ్చాను ఈ రాకెట్. ఈ రాకెట్ మీరు తీసుకుంటే ఎక్కడ ఆగకుండా, అలుపు లేకుండా, అలసట లేకుండా ఎంత దూరం అంటే అంత దూరం వెళ్ళిపోవచ్చు.
ఈ రాకెట్ లో స్పెషాలిటీ ఏంటంటే ఒకరిని ఎక్కించుకోవచ్చు, ఇద్దరు ఎక్కించుకోవచ్చు, కుదిరితే నలుగురిని ఎక్కించుకోవచ్చు. కానీ అంతకంటే ఎక్కువ మంది ఎక్కించుకుంటే మాత్రం మీ ఇంజన్ ఫెయిల్ అయిపోవచ్చు. కానీ అది మా బాధ్యత కాదు, ఎందుకంటే కండిషన్స్ అప్లై. ఓవరాల్ గా ఈ రాకెట్ తోటి మీ లోపల ఉన్న జుమాంజిని తట్టి 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 లేపాడు జక్. అంతరిక్షం సినిమాలో వరుణ్ తేజ్ చేసుకుందా కాస్టమ్ అని తెచ్చారు. ఎంత పట్టుకుందో తెలుసా? ఇది వరుణ్ తేజ్ చేసుకుందా? చెప్పమంటే చెప్తారు కథ. ఎవరు మీరు? రష్మిక అమ్మందానా? ఎవర్రా మీరు? నన్నెందుకు కిడ్నాప్ చేశారు? మిస్ అయింది. ఒక్క నిమిషం, అరే మీరు ఫ్రెండ్స్ అయితే రాకెందుకు, ఫ్యామిలీ అయితే రాకెందుకు రా, నన్నెందుకు కిడ్నాప్ చేశారు? ప్రమోషన్ లేని ప్రోడక్ట్ లాగా రీజన్ లేకుండా రివెంజ్ ఏంటరా? ఒక ఫ్రెండ్ పార్టీ ఇస్తుండే మిగతా వాళ్ళందరూ తాగడానికి వెళ్ళలేదా? అరే నువ్వు ఫామ్ లోన్ అని చెప్పేసి కంటెంట్ లేని పంచలేకు, తొక్కలా ఉంది రీజన్. ఏం లేదు భయ్యా, మా టాటాస్ కే రావట్లా, రిపేర్ చేయడానికి నిన్ను కిడ్నాప్ చేశాం. అంతరిక్షము, నేను సాయిధరం తేజు. అంతరిక్షంలో వరుణ్ తేజ్ కదా? కాలిందా? నాకు అలాగే కాలుతుంది. రీజన్ చెప్పండి. నీకు రీజన్ కావాలి అంతే కదా? మా హీరో వస్తారు చూడు. నేనేనా? ఇప్పుడు ఆ డోర్ బౌన్స్ కొడుతుంది భయ్యా. ఏం కాలేదుగా, అది రీజన్ అంటే చెప్పు. అసలు మ్యాటర్ ఏంటంటే, సెకండ్ టైం కొరియర్ వచ్చిందంటే ఖచ్చితంగా ఆయిల్ ఇచ్చినట్టుగా? లేదు, మా మామ ఫోటో వచ్చింది. మీ మామని ఎవరు చంపాలనుకుంటున్నారు? వీడేంటి భయ్య ఇలా ఉన్నాడు? డైపర్ వేస్తున్నా కాబట్టి సరిపోయింది. అసలు అలాంటి మీ మామ ఎందుకు పెట్టుకున్నాడరా? మీ మామ హైదరాబాద్ రావడానికి, సడన్ గా సుబ్బుని తీసుకుని అమెరికా వెళ్ళడానికి ఏదో సంబంధం ఉంది. మీ మామ 7th హైదరాబాద్ వచ్చాడు, 5th బాయ్ మీద అటాక్ జరిగింది. అంటే ఆ అటాక్ కి మీ మామకి ఏదో సంబంధం ఉండే ఉంటదరా? ఎస్, నాకు అర్థమైంది. వీళ్ళ మామ గ్యాంగ్స్టర్. ఎవడే, ఏమైంది? డాక్టర్ మిమ్మల్ని లేవద్దన్నారు. ఆయనకేం కాలేదమ్మా. సార్, మీరు చెప్పినట్టే మీ అమ్మాయికి అబద్ధం చెప్పాను సార్. అబద్ధమా? ఈ హార్ట్ అటాక్ అంతా అబద్ధమేనా? అయితే మీకేం కాలేదా? పాపం సుబ్బు ఎంత టెన్షన్ పడిందో తెలుసా? టెన్షన్ పడాలనే కదా ఇదంతా చేసింది. అప్పుడే తను మనతో అమెరికా వస్తుంది. కానీ సుబ్బు అర్జున్ ప్రేమించుకుంటున్నారు. ఇది ఇలాగే జరగాలి లక్ష్మి, ఇలా జరిగితేనే అందరికీ మంచిది. ఫ్లైట్ ఎక్కేదాక ఒక్క మాట మాట్లాడేవనుకో, నా మీదొట్టే. ఇప్పుడు ఎవడేం చేస్తాడో నేను చూస్తాను.